नमस्ते वेलकम टू पीटीवी न्यूज बुलेटिन अपडेट्स चूद्दाम। मेदक जिला नरसापुर मंडलम नागुलपल्ली मुसापेट रुस्तुंपेट ग्रामाल्लो मनवूरु मनबड़ी कार्यक्रम में भागंगा एमएलए मदन रेड्डी पाल्गोन्नारु। ई संदर्भंगा एमएलए मात्लाडुतू नरसापुर नुंची रुस्तुंपेट नागुलपल्ली मुसापेट रोड निर्माणं चेपडतानी अन्नारु। 14 संवत्सराल सुदीर्घ पोराटं चेसि साधिंचुकुन्न तेलंगाण नेडु भारतदेशानिकि दिक्सूचिगा मारिंदन्नारु। एन्नो कष्टालकु ओर्चि कालेश्वरं प्राजेक्टुनु साधिंचिन घनत मुख्यमंत्री केसीआर दी अनि कोनियाडारु। इलांटि गोप्प गोप्प आलोचनलु कार्यक्रमालु केसीआर को मात्रमे साध्यमनी पेर्कोन्नारु। मुख्य अतिथि मन एमएलए गारिकी अलागे जेडपी चेयरपर्सन हेमलत शेखर गौड़ गारी अलागे मुनिसिपल चेयरमैन मुरलन्ना गारी अलागे पार्टी प्रेसिडेंट शेखर गारी अलागे वेदिक मीद उन्ना प्रति ओक्करिकी नमस्कारम। ई रोजु मनबड़ी मनपल्ले कार्यक्रमानिकी एदैते तीसुकुन्नामो निजंगा चेप्पालंटे मन मुख्यमंत्री चाला गोप्प आलोचन अड़ते इच्छे दान अड़क इच्छे धर्म निजंगा चेप्पालंटे दानमन धर्मन निजंगा इधर आश्चर्य पोवाल्सिन अवसर एदी अड़क मन प्रियतम मुख्यमंत्री गारु इवन्नी मन बड़ी मन कार्यक्रम इलांटि एन्नो पथकालु रैतु बंधु कावच्चु रैतु बीमा कावच्चु 24 गंटल करेंट मीता एन्नो स्थाक सर्पंच सेनापति गार मन मुख्य अतिथि सोदरमणि गौरव हेमलत शेखर गौड गार मुनपल चैर्मन मुरली यादव गार भारतीय नायक गेस्ट सभ्यु टीआरएस पार्टी अद्यक्ष शेखर गार आत्म कमेटी चैर्मन शिवकुमार गार श्रीधर गुप्ता गार रघुपति रेड्डी गार लक्ष्मीनारायण गार राजागौड़ गार शांताय गार बुच्चा नायक गारु एमईओ गारु एमपीडीओ गारु वेदिकनु अलंकरिंचिन पेद्दलु नागलपल्ली ग्राम अन्नदम्मुलकु अक्कजेल्लकु पत्रिका विलेकर्लकु पल्ले प्रगति कार्यक्रमानिकि अभिनंदनलु तेलुपुकुंटू मन ऊरु मन बड़ि अभिनंदनलु तेलुपुकुंटू वाळ्ळ चाला संतोषं मन प्रियतम मुख्यमंत्री। मुख्यमंत्री केसीआर పరిశ్రమల అభివృద్ధి పేరుతో పోడు భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శర్మిల విమర్శించారు। ఖమ్మం జిల్లా కోణిచెర్ల మండలం తీగన బంజారా గ్రామంలో శర్మిల పాదయాత్రకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు। పాదయాత్రలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ సర్పంచ్ అబ్జల్ బేగం సంగీభావం తెలిపారు। ఈ సందర్భంగా శర్మిల మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ ఉద్యోగాలు పెన్షన్లు అని మోసం చేశారని ధ్వజమెత్తారు। వైఎస్ఆర్ సంక్షేమం కోసం పార్టీ పెట్టామని ఇల్లు లేని పేద కుటుంబానికి మహిళ పేరు మీద ఇల్లు ఇస్తామని అన్నారు। ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ నాయకులు రాము నాయక్ ఓంకార్ మాజీ జెడ్పీ చైర్మన్ కవిత స్థానిక నాయకులు పాల్గొన్నారు। ఈ రోజు మీ లక్ష్మీపురం గ్రామానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చిందని గుండె నిండా అభిమానంతో రాజశేఖర్ రెడ్డి బిడ్డకు స్వాగతం పలకడానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది। రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మరి 5 సంవత్సరాలలో రాజశేఖర్ రెడ్డి గారు మీ గుండెలలో ఇంతటి స్థానం సంపాదించుకున్నారంటే 13 సంవత్సరాల తర్వాత కూడా మీరు రాజశేఖర్ రెడ్డి గారిని ఇంకా మర్చిపోలేదు అంటే వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి గారు మరణించినట్టా లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు ఇంకా జీవించి ఉన్నట్టేనా? మహా నేతకు మరణం లేదు, ముమ్మాటికి రాజశేఖర్ రెడ్డి గారు ఇంకా బ్రతికే ఉన్నారని ఈ రోజు మళ్ళీ మీరందరూ నిరూపించారు। అదే రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాట తప్పని మడమ తిప్పని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం। కారణం
ఇప్పుడున్న కేసీఆర్ గారు ప్రజలను నిర్లక్ష్యం చేయడం. కేసీఆర్ గారు ఏ వర్గానికి మోసం చేయలేదు. ప్రతి వర్గాన్ని, రైతుల్ని, మహిళల్ని, విద్యార్థులని, నిరుద్యోగులని, వృద్ధులని, ప్రతి వర్గాన్ని మోసం చేశాడు. కాబట్టే ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది. కేసీఆర్ గారు పోడు పట్టాలు ఇస్తారని చెప్పలేదా? పోడు చేసుకుంటున్న వాళ్ళు దొంగలు కాదు, వాళ్ళకు భూములు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లు అయిపోయినాక నేను భూములు ఇస్తాను, మీరు ఓట్లు వేయండి అని కేసీఆర్ గారు అడగలేదా? మరి కేసీఆర్ గారు ఓట్లు వేయించుకున్నాక ఎక్కడికి పోయాడు? ఒక్క ఎకరా కంటే ఒక్కరు ఎకరానికైనా మళ్ళీ కేసీఆర్ గారు పోడు పట్టాలు ఇచ్చాడా? రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 330,000 ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజు బ్రతుకుంటే ప్రతి ఒక్కరికి పోడు భూము చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఆ భూమి మీద హక్కు కల్పించేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాల అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ గౌతమ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని బస్టాండ్ సమీపంలోని కూరగాయల మార్కెట్లో షాపింగ్ కాంప్లెక్స్ ను, వార్డుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీడా స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని కోరారు. ప్రతి వార్డులో పారిశుద్ధ్య లోపం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని, చెట్లను పెంచాలి అని అధికారులకు సూచించారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపం లేకుండా నిర్మాణాలు చేపట్టాలి అని అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షణ చేయాలని కోరారు. ఇది మీరు అన్యువల్ పెట్టుకుంటారు సెంటర్లో పెట్టి, లేకపోతే వేరే బిల్డింగ్స్ ఉన్నాయని కేపీ అన్యువల్ పెట్టుకుంటారు. చూడండి, వేరే దగ్గర ఉంటే మీరు అక్కడ పెట్టుకో, ఎక్కడో ఇప్పుడు అన్యువల్ పెట్టుకుంటే మీరు స్టార్ట్ చేసుకోవాలి. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి ప్రసాద్, రాష్ట ఉపాధ్యక్షులు రామనాథం విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నా రాష్ట్రం అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి చెందలేదని, వారి కుటుంబమే అభివృద్ధి చెందిందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ పార్టీ ప్రాంతీయ పార్టీలను భూస్థాపితం చేసే ఉద్దేశంతో ప్రాంతీయ పార్టీలు నమ్మించి మోసం చేస్తోందన్నారు. కేంద్రంలో మతతత్వం, రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు, నాయకులు చలపతిరావు, సుధాకర్, సురేందర్, పూర్ణచంద్రరావు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. పదిహేడు పార్లమెంట్లో కూడా ముఖ్యంగా పార్లమెంట్ వ్యవస్థ ఏర్పడి 2 సంవత్సరాల కాలం నుంచి ఈ 17 పార్లమెంట్లో పోటీ పడింది 2, 1 నల్గొండ నా పార్లమెంట్, 2 ఖమ్మం ఈ పార్లమెంట్. ఈసారి ఈ సంస్థాగత నిర్మాణం కానీ ఎన్టీ రామారావు సత్యజిత్ ఉత్సవాల్లో కానీ ఖమ్మం పార్లమెంట్ ముందు కొంచెం విధిస్తుంది. ఇప్పటికీ పార్టీ ఏకైకంగా నిర్వహించేంత సత్తా ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా నాయకత్వాన్ని పటిష్టం చేయడం కోసం ముఖ్యంగా ఖమ్మం పార్లమెంట్ విషయానికి వస్తే అటు రామనాథం గారిని కానీ పూరపాటి గారిని కానీ అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని కొంతమందిని సమన్వయం చేసి ఖమ్మం జిల్లాలో పార్టీని బాగా పికప్ చేయాలనేది సార్ ఉద్దేశం. ఇక్కడ నల్గొండ జిల్లాలో కూడా ఆ రకంగానే మీకు కార్యక్రమం ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పక్కనే మధుర నియోజకవర్గంలో పాతలపాడులో ఇన్ఛార్జ్ గారు చెప్పినారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి టైం అడ్జస్ట్మెంట్ ఉందట, ఒకరోజు సాటర్డే ఈవినింగ్ వస్తారంటే మేము అంతా ఏర్పాటు కూడా చేసుకున్నాం. మా పార్లమెంట్ నుంచి, హైదరాబాద్ నుంచి, కాకినాడ ఎగ్గేపేట నుంచి అటు చిలకల మీద తీసుకురావాలని అభిమానంతో ఆయన ముందు ఎంతో పెద్దలు అప్పుడు ఆయన ఈ స్థలాన్ని విలువైనటువంటి స్థలం జన్మస్థలం కాదండి మేనరోడు తన వల్ల ఆయన పార్టీకి ఇస్తామంటే ఒకరిద్దరు కూడా ఆయన్ని ఆవరించారు. ఆయన ఏం తెలియకేస్తున్నాడు అని ఒక మాట ఇంత కఠినంగా మాట్లాడారు. ఆయన ఆ గొప్ప వ్యక్తి యొక్క మరి ఆయన మనసు వాళ్ళు తెలుసుకోక కామెంట్ చేసినట్టే నేను అప్పుడే భావించాను. దీనికి ఇంత విలువైన శిరాలను ఎవరిస్తారు మనకి? అసలు జాతీయ పార్టీలే ఇంకా మనకంటే ఏదో పెద్ద పెద్ద అనుకున్న వాళ్ళే నానా ఇబ్బంది పడి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా అవుతున్నాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు. సత్తుపల్లి పట్టణంలోని రాజీవ్ కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా షటిల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం వీధులలో కలియ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ నగర్ ప్రజలు అధికారులు పాల్గొన్నారు. చోట్ల కమ్యూనిటీ హాల్స్ అట్లా ఖాళీగా ఉంటాయి. అంటే కమ్యూనిటీ హాల్స్ మనకు ర్యాలీ వాడతాం సంవత్సరంలో 10-20 ఏమైనా కొంచెం లైబ్రరీలో కూడా పెట్టి అట్లా బిల్డింగ్స్ మీకు మున్సిపాలిటీలో ఉంటాయి. ఇది ఏంటంటే రైట్ టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.